Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations and Institute of Sainika and Navodaya Coaching Centers online and offline. We discussed what up to Maths class 4, 101 to 200 numbers we discussed. Actually, we are at Sainika and Navodaya Coaching. No, ఇంకా అందులోకి మనం ఎంటర్ కాలేదు. జస్ట్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్స్ మీద మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అంటే మనము వీఆర్ వాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో లెవెల్. సో దట్ మీన్స్ వాట్ వీఆర్ ఎట్ యూకేజీ లెవెల్. ఈవెన్ దో వీఆర్ ఎట్ వాట్ ఫిఫ్త్ స్టాండర్డ్, మనం ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా యూకేజీలో ఏమైతే మనం నేర్చుకున్నామో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్న తర్వాత, అప్ టు థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ వరకు రివైజ్ చేసుకున్న తర్వాతనే మనము కోచింగ్లోనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా, ఫ్యూచర్లో జాబ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా, సైనిక అండ్ నవోదయ రాయాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి వస్తేనే మిగతా సబ్జెక్టులు కూడా వస్తాయి, అవి రాకపోతే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏమీ రావు. కాబట్టి మనము వీటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో వీ కంప్లీటెడ్ అప్ టు మ్యాథ్స్ క్లాస్ ఫోర్ వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాం. ఫోర్త్లో ఎక్కడ వరకు కంప్లీట్ చేసినాము, 200 వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో 201 to 300 లెట్ యూ రైట్. సో 201, 201, 202, 203, 203, 204, 204, 206, 206, 207, 207, 208, 209, 210. నెక్స్ట్ 211, 211, 211, 238, 239, 239, 240, 240. నెక్స్ట్ 241, 241, 242, 243, 244, 244, 245, 245, 246, 246, 247, 247, 247, 248, 249, 249, 250, 250. నెక్స్ట్ 251, 251, 252, 252, 253, 253, 254, 254,
255, 255, 256, 256, 257, 257, 258, 258, 259, 259, 260, 260. Next one, 261, 261, 262, 262, 263, 263, 264, 264, 265, 265, 266, 266, 267, 267, 268, 268, 269, 269, 270, 270, 270. Next, 271, 271, 272, 272, 273, 273, 274, 274, 275, 275, 276, 276, 277, 277, 278, 278, 279, 279, 280, 280, 281, 281, 282, 282, 283, 283, 284, 284, 285, 285, 286, 286, 288, 288, 287, 287, 288, 288, 289, 289, 290, 290, 290. Next one, 291, 291, 292, 292, 293, 293, 294, 294, 295, 295, 296, 296, 297, 297, 298, 298, 299, 299, 300, 300, 300, 300. So these are the what about the numbers from where to where? 201 to 300. 201 to 300. Idi even ee numbers anni kuda meer note chesukovali. అదే విధంగా వ్రాయడం ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఈ నెంబర్స్ అన్ని కూడా మీకు ఎక్కడ అడిగినా వచ్చే విధంగా, ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగినా వచ్చే విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ మీరు డైలీ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్లో నేను క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నానది అనేది మీకు మీ పేరెంట్స్కి అర్థమై ఉంటుంది. సో కాబట్టి ఆ ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ చేయాలి అని అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నంబర్స్ ఇచ్చినా కూడా వాటిని అన్నిటినీ వ్రాయాలి. మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చినా వ్రాయగలగాలి, కంటిన్యూషన్ నెంబర్స్ ఇచ్చినా రాయగలగాలి, అప్వర్డ్ ఇచ్చినా రాయగలగాలి, డౌన్వర్డ్ ఇచ్చినా రాయగలగాలి. ఓకేనా? ఆ విధంగా అంటే మీకు ఈ నెంబర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఎగ్జామ్లో వ్రాయగలుగుతారు. ఓకేనా? సో కాబట్టి ఇక మనకు ఇదంతా కూడా వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి క్లాస్ వర్క్ కింద. నెక్స్ట్ది హోంవర్క్ చూద్దాం. సో క్లాస్ వర్క్ ఏంటి? ఇవే నెంబర్స్ ఎక్కడి నుంచి? 201 టు 300. హోంవర్క్ ఏంటి? సేమ్ హోంవర్క్, క్లాస్ వర్క్ నోట్బుక్లో క్లాస్ వర్క్ రాయాలి, హోంవర్క్ నోట్బుక్లో హోంవర్క్ రాయాలి. 201 టు 300. నెక్స్ట్ వన్ ఎగ్జామ్. ఎగ్జామ్ ఏ కాన్సెప్ట్స్ మీద ఉంటుంది? ఇది మన మ్యాథ్స్ క్లాస్ 5 కాబట్టి మ్యాథ్స్ క్లాస్ 01 టు 04, 01 నుంచి 04 వరకు
మనము మ్యాథ్స్ క్లాస్లో ఏమేమైతే డిస్కస్ చేసినామో ఆ డిస్కస్ చేసిన వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఇప్పుడు మన మార్నింగ్ సెషన్లోనేమో ఇవన్నీ నెంబర్స్ నేర్చుకోవాలి, మార్నింగ్ సెషన్లో నేర్చుకోవాలి. ఈవినింగ్ ఒకసారి మళ్ళీ ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకున్న తర్వాత బిఫోర్ గోయింగ్ టు బెడ్, మనం పడుకునే ముందు ఏం చేయాలి, 1 అవర్ బిఫోర్, తినగానే, ఎందుకంటే తినగానే పడుకోవద్దు కదా, తినగానే ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసేది ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, నా నంబర్కి, నంబర్ ఏంటంటే మనకు ముందు ఇంట్రొడక్షన్లో స్క్రోల్ అయిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్కి మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్ చేసినా కూడా క్వశ్చన్ పేపర్ పంపించడం జరుగుతుంది. కానీ అందులో వాట్సాప్లో మీరు క్లియర్గా రాయాలి మీ పేరు, మీ క్లాసు, మీ స్కూలు, మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ఎగ్జామ్ 04, కైండ్లీ సెండ్ మీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ 04, కైండ్లీ సెండ్ మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 03. ఆ విధంగా మీరు పంపించినట్టయితే నేను మీకు క్వశ్చన్ పేపర్ పంపించడము జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ క్లాస్ నంబర్ 5. ఓకే, బాయ్ బాయ్.